టీజర్ గురించి ఒక మాట, ఒక 2015లో అమెరికాలో హైవేలో యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టరు బీపీ చూసి, నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు 120/80 బీపీ అంత యాక్సిడెంట్ చూసి అని. కానీ ఇవాళ మెయింటైన్ చేయలేకపోయానండి, బహుశా ఇప్పుడు ఎవరైనా చూస్తే నాకు 300/200 ఉండుంటుంది బీపీ, అంత బీపీ వచ్చిందండి. అది చూస్తాంటే 30 సెకండ్లకే అంత బీపీ వస్తే రేపు 3 గంటలకు మీకు ఎంత బీపీ వస్తుందో నాకు అర్థం కాలే అసలు. దానికి ఒకటి, మీరు చూస్తే చిరంజీవి గారి నటనంతా కళ్ళల్లోనే ఉంటుందండి. ఆ గుర్రం మీద వచ్చేప్పుడు ఆయన కళ్ళల్లోకి చూడండి ఒకసారి, 300 అంటే 500 1000 కూడా వచ్చేస్తుంది బీపీ, అలా పెరిగిపోతుందండి. ఒక అద్భుతమైన నటుడికి ఒక అద్భుతమైన కథ, ఒక అద్భుతమైన సంభాషణలు, ఒక అద్భుతమైన దర్శకత్వం, ఒక అద్భుతమైన కెమెరా, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, ఆదిత్య శ్రీరామ్ గారు ఇంతమంది పక్కన ఉంటే మహాభారత యుద్ధంలో ధర్మరాజు యుద్ధం చేసినట్టే మా ధర్మరాజు రామచరణే, ఎందుకంటే నిర్మాత కాబట్టి గెలిచి తీరతారండి ఎవరైనా. ఇంతమంది సైన్యాధిపతులు ఒక అండగా ఉన్నప్పుడు అర్జునుడు మాకు చిరంజీవి గారు, ఆయనే యుద్ధం చేస్తాడు రేపు విజయం కోసం. మరి అన్నయ్య చెప్పినట్టు ఆ మోషన్ లాంచింగ్ రోజున ఒక డైలాగ్ నేను చెప్పేశా, భయంకరంగా మీరు వినేశారు, అది ఎక్కడ మళ్ళీ చెప్తానని జాగ్రత్త చిన్న అబ్బాయి, నువ్వు భయ ఉద్రేకంలో మాటలు చెప్పేస్తావని ఆయన కంట్రోల్ చేసుకున్నా. కానీ సాయంత్రం మాత్రం ఫ్యాన్స్తో కూర్చున్నప్పుడు ఒకటన్నా చెప్తానండి, నేను ఆగలేను అక్కడ, అక్కడ మాత్రం ఒక్క డైలాగ్ మళ్ళీ చెప్తాను నేను.